టీమ్ ఇండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఇప్పుడంటే కొంత నెమ్మదస్తుల్లా కనిపిస్తున్నాడు. కానీ ఒకప్పుడు కోహ్లీ అంటే గుర్తొచ్చేది అతడి ఉత్సాహం, కోపం. మైదానంలో 100కి 150% ప్రాణం పెట్టి ఆడే కోహ్లీ, సెలబ్రేషన్స్ కూడా అలాగే ఉంటాయి. ప్రత్యర్థి అవుట్ అయినప్పుడు, తన సెంచరీ చేసినప్పుడు కోహ్లీ రియాక్షన్ చూస్తే ఒకప్పుడు ప్రతి ఒక్కరూ కోహ్లీకి బాగా పొగరు అనుకునేవారు. వీరిలో కోహ్లీ ప్రాణ స్నేహితుడు ఏబీ డివిలియర్స్ కూడా ఒకడు. తాజాగా ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ కోసం బెంగళూరుకు చేరుకున్న డివిలియర్స్ తనలాగే అక్కడికి వచ్చిన లెజెండ్ క్రిస్ గేల్ తో మాట్లాడాడు. బోల్డ్ డైరీస్ లో భాగంగా వీళ్ళిద్దరూ ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు ముచ్చటించారు. ఈ సందర్భంగా కోహ్లీని తొలిసారిగా చూసినప్పుడు ఫీలింగ్ ఏంటి అని గేల్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వినగానే నవ్వేసిన డివిలియర్స్, ఇదేం మొదటిసారి కాదు, నన్ను ఈ ప్రశ్న చాలా మంది చాలాసార్లు అడిగారు అని చెప్పాడు. ఇంతకు ముందు కూడా ఇదే చెప్పా, కోహ్లీని ఫస్ట్ టైం చూసినప్పుడు తనకు చాలా పొగరు అనుకున్నా. ఆ హెయిర్ స్టైల్ గట్రా చూసి అబ్బో అతనికి చాలా బలుపు అనుకున్నా. కానీ అతను ఎలాంటి మనిషి అర్థమైన మరుక్షణమే నా అభిప్రాయం మారిపోయింది. తన ఆటపై నాకు గౌరవం ఉండేది, కానీ తర్వాత పర్సనల్గా కోహ్లీ ఎంత మంచివాడో అర్థమైంది. కోహ్లీ చుట్టూ ఒక కనిపించని గోడ ఉంటుంది, అది కరిగి కొంచెం దారి చూపించిన తర్వాత తాను ఎంత సింపుల్ మనిషో అర్థమైంది అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. తొలిసారిగా కలిసినప్పుడు కోహ్లీ తనకు నచ్చలేదని డివిలియర్స్ షాకింగ్ విషయాన్ని చెప్పాడు. ఇప్పుడైతే అంత మంచి మనిషి ఇంకొకడు లేడనే చెప్తా, కానీ అప్పుడు చూడగానే ఓహ్ ఈ మనిషి కొంచెం నేల మీద నడిస్తే బాగుంటుంది, మరీ అంత పొగరు ఉండకూడదు అనుకున్నట్లుగా వెల్లడించాడు. ఆ తర్వాత కోహ్లీ డివిలియర్స్ ఇద్దరూ కూడా ఆర్సీబీ లెజెండ్స్గా మారిన సంగతి తెలిసిందే.